నేను తెలిచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక యవనస్తుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ రోడ్డు మార్గం గుండా కొంతవరకు వెళ్ళిన తర్వాత తను వెళ్ళవలసినటువంటి గమ్యస్థానం ఏదైతే ఉందో ఆ గమ్యస్థానానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో తన దగ్గర ఒక సంచి, ఒక బ్యాగ్ లాంటిది ఉంది. ఆ బ్యాగ్ తీసుకున్నాడు. ఆ బ్యాగ్లో తన చేతికి కొన్ని రాళ్ళు, రోడ్డు మీద కనిపించేటువంటి పక్షులని వాటిని వీటిని కొట్టుకుంటూ కాలక్షేపానికి అలా విసురుకుంటూ వెళుతూ ఉన్నాడు యవనస్తుడు. కనుక తన దగ్గర ఉన్నటువంటి రాయి ఏదైతే ఉందో ఆ చెట్టుకి చెట్టుకి విసురుకుంటూ వెళుతూ ఉన్నాడు. కొద్ది రాళ్ళు వేసుకున్నాడు. విసురుకుంటూ వెళుతూ ఉండగా తన దగ్గర ఉన్న రాళ్ళన్నీ అయిపోయాయి. మరల ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. అలా ఏదో ఒక పని రోడ్డు మీద అలా చేసుకుంటూ ఏదో ఒక విధంగా నడుచుకొని త్వరగా వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటే ఒక నది ప్రాంతం గుండా వెళ్ళవలసి వచ్చింది. బాగా చీకట పడుతూ ఉంది. ఆ నది ప్రాంతం గుండా వెళుతూ ఉంటే ఆ అబ్బాయికి ఒక చక్కటి సంచి లాంటి దొరికిందట. సంచి దొరికితే ఆ సంచి అలా ఓపెన్ చేసి చూడగానే అందులో చక్కగా మంచిగా ఉన్నటువంటి నున్నగా ఉన్నటువంటి రాళ్ళు కనపడ్డాయట. అబ్బా ఇదైతే బాగుంటుంది అని చెప్పి ఆ రాళ్ళు తీసుకొని ఒకటి 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 విసురుకుంటూ, అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ చేతిలో ఉన్నటువంటి రాయ ఇలా ఎంత దూరం అయితే విసురుతానో అంత స్పీడ్గా నేను పరిగెత్తుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ నిలబడి ఇంకొక రాయి తీసి విసురుతానని టార్గెట్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. దాదాపుగా తన దగ్గర దొరికినటువంటి సంచి ఏదైతే ఉందో సంచిలో రాళ్ళన్నీ అయిపో వచ్చాయి. తన చేతిలో లాస్ట్కి ఒక్క రాయి మాత్రమే ఉందట. ఆ ఒక్క రాయితో, అంటే అప్పటికే తన ప్రయత్నాలు లేదా తన యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఇంకా చిట్ట చివరి రాయి విసరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన చూశాడట. అరే అబ్బాయి ఏం చేస్తున్నావు అన్నాడట. ఏమీ లేదు తాతయ్య గారు, చాలా దూరం నుంచి నడుచుకొని వస్తూ ఉన్నాను. నాకు ఇలా పక్షులు కొట్టడమైనా లేదంటే ఇలా విసరడమైనా ఇది ఒక హాబీగా అలవాటు అయిపోయింది నాకు. కాబట్టి చాలా పెద్ద సంచి దొరికింది, అలా రాళ్ళన్నీ విసురుకుంటూ వస్తూ ఉన్నానంటే ఏదైనా ఒకసారి చూడండి అని ఆ చేతిలో ఉన్నటువంటి రాయిని తీసుకొని చూసి, అరే ఇది చాలా విలువైనటువంటి రాయ, సర్వసాధారణంగా ఎవరికి దొరకదు, కానీ నీకు దొరికిందంటే చాలా అదృష్టవంతుడివి, ఇది చాలా విలువైనటువంటి రాయ అని చెప్పగానే ఆ యవనస్తుడు ఊరికొండ తాతయ్య గారు, ఇదేమి విలువైంది అని అంటే, లేదు చాలా విలువైంది, కావాలంటే నువ్వు బంగారు షాప్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా దీని గురించి ఎంక్వైరీ చేయి అనగానే ఆ యవనస్తుడు ఆ ఒక్క రాయిని జేబులో పెట్టుకొని వెళ్ళి ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఒక షాపు దగ్గరికి వెళ్ళాడట. బంగారం షాపు దగ్గరికి వెళ్ళి ఏమండి ఇదేంటండి అని అంటే, ఆయన ఇలా చూడగానే అబ్బాయి చేతుల్లో లటకను లాక్కొని క్యాష్ కౌంటర్లో వేసుకొని నీకు ఎంత కావాలి అని అడిగాడట. అనగానే ఉట్టి రాయి కోసం ఎందుకండి అంత ఆతృత పడుతూ ఉన్నారంటే, ఇది మామూలు రాయి కాదు, ఇది చాలా విలువైనటువంటి రాయ, నీకు ఎన్ని లక్షలు కావాలి అని అంటే అబ్బాయి అతని వైపు చూస్తూ బోరుమని ఏడవడం మొదలు పెట్టాడట. ఎందుకు ఏడుస్తున్నాడో మీకు అర్థమైందండి. చాలా విలువైనటువంటిది దేవుని వాక్యము కూడా మన జీవితాల్లో ఎలాంటిదనంటే, దేవుని సేవకుల ద్వారా లేదా ఆయన బిడ్డల ద్వారా దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని గ్రంథం ఏదైతే ఉందో మన జీవన ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉన్నామో, అనేక సండేలు లేదా అనేక ఆదివారాలు, అనేక శుక్రవారాలు, మంగళవారాలు, లక్షవారాలు, ఇలా ఏ ప్రార్థన సహవాసమైన కావచ్చు, మన చేతుల్లో ఉన్నటువంటి ప్రతి రాయలాంటి పరిస్థితి, అంటే మన చేతికి దొరికిన తర్వాత ఒక ప్రసంగాన్ని ఒక రాయి వలె వదిలేస్తూ ఉంటాము. అంటే గమనించండి, ఈ మన జీవితంలో, మన జీవన ప్రయాణంలో మనం వెళ్ళేది కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఏదో అంటే నా గమ్యస్థానాన్ని నేనేం చేయాలి, చేరుకోవాలి. అంటే నా గమ్యాన్ని చేరుకోవడానికి నా జీవితంలో ప్రార్థన సహవాసం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. జస్ట్ నా జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అనుకుంటాం, కానీ ఇదే జీవితం అని ఎంతమందికి తెలుసు. ఇది తప్ప మనకి వేరొక దిక్కు లేదు. ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఉద్యోగం ఉన్నా, ఏ వ్యాపారంలో అభివృద్ధి చెందినా, ఏ స్థితిలో మనము నిలదొక్కున్నా, మనము చిట్ట చివరికి చేరవలసిన గమ్యస్థానం ఏదనంటే సర్వశక్తి కలిగిన దేవుని పాదముల చెంతకు. ఆయన పాదముల చెంతకు చేరాలి అని అంటే ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ కాదు, కానీ ఇదే జీవితం అని ఎంతమంది గుర్తించగలుగుతారో ఆ రోజు ఈ జీవితాన్ని వెచ్చలివిడిగా విసురుకోవడానికి ఇష్టపడము. ఆ యవనస్తుడు ఏడుస్తూ ఉంటే ఆయన అన్నాడట, కొన్ని ఎంత కావాలి, 6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, కొన్ని కోట్లు
రూపాయలు అని అంటే అతను రేటు పెంచే కొద్దీ ఇంకొంచెం గట్టిగా ఏడవడం మొదలు పెడుతున్నాడు. చెప్పరా బాబు నీకు ఎంత కావాలో అని అంటే ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే మనతో ఉన్నవారు పరలోక రాజ్యములో దేవుని దూతలతో కలిసి ఆ సర్వశక్తి కలిగిన దేవుడిని నామమును ఆరాధిస్తూ ఉంటే ఆయన స్తుతించేటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మనము నిత్య నరకాగ్నిలో ఉన్నప్పుడు ఇదే కళ్ళుతో, అంటే భౌతికమైనటువంటి దేహం ఉండకపోవచ్చు ఆధ్యాత్మికమైనటువంటి దేహముతో ఖచ్చితంగా అక్కడ చూసే సందర్భం వస్తుంది. అయ్యో ఈ పాస్టర్ గారి కథ మాకు వాక్యాన్ని బోధించింది, ఈ అన్నయ్య కథ మాకు వాక్యాన్ని బోధించింది, లేదు ఈ తమ్ముడు కథ మమ్మల్ని నడిపించింది, ఆయనే నిత్య నరకాగ్నిలో కలుపుతూ ఉంటే నేను అడపాదడప చేసిన భక్తి వలన దేవుని పాదముల సన్నిధిలో ఉన్నాను, నిజంగా ఆయన కూడా అలా ఉండుంటే నాతో కలిసి దేవుని ఆరాధించేవాడు కదా. లేదా మన చివరి ముగింపు ప్రారంభము ముఖ్యం కాదు, కానీ ముగింపు అనేది చాలా ప్రమాదకరమైనది. ముగింపు అనేది సరిగ్గా లేకపోతే ఇందులోనైనా అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, భక్తి కావచ్చు, ముగింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఇది మనకి చాలా అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి అంటాడు ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంట, ప్రారంభం బాగానే ఉంటుంది కానీ ముగింపుకి వచ్చేటప్పటికి రెండు వెలుగు వచ్చేసారు అంటే నీరసం వచ్చేస్తుంది. అంటే నీరసం ఎప్పుడైతే వచ్చేస్తుందో భక్తిలో సన్నగిల్లిపోతాం. అలాంటి పరిస్థితి ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నడూ రానివ్వకూడదు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చూడండి, దినము కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్య భాగము మొదటి సామ్యాల గ్రంథము 9వ అధ్యాయంలో కొన్ని మాటలు మరి క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సామ్యాల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందామండి. సౌలు తండ్రి అయినా చదువు సౌలు ఏ కుటుంబానికి చెందినవాడు? బెన్యామిను గోత్రానికి చెందినవాడు. నిజానికి బెన్యామిను గోత్రము ఇజ్రాయెల్ జనాంగములో 12 గోత్రాల్లో ఒక గోత్రంగా ఉన్నప్పటికీ దేవుడు ఒకానొక సమయంలో ఆ గోత్రాన్ని 12 గోత్రాల్లోంచి తీసి పక్కన పెట్టాడు. ఎందుకంటే ఈ గోత్రము చెయ్యరానటువంటి పని చేసింది కనుక. అందరూ కాదు, ఆ గోత్రంలో కొంతమంది బిడ్డలు దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములో నడవడం ద్వారా వారిని బట్టి దేవుడు అన్నాడు, వీరు నాకు వ్యతిరేకంగా నడుస్తున్నారు కనుక వీరు ఉండడానికి వీలు లేదు అన్నాడు. నేను ఆ వివరణ మీకు తెలియచేస్తాను. ఒక సమయంలో లేవీయుడు తన భార్యని తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి అరణ్యం గుండా వెళుతున్నాడు. బెన్యామిను అరణ్యం గుండా వెళుతున్నప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్న బాగా చీకటి పడిపోయింది. ఎందుకు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు అర్థమవ్వాలని నేను వివరిస్తూ ఉన్నాను. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటారు. భర్త తన భార్యను చాలా జాగ్రత్తగా ఏం చేయాలి చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకో, ఒక చంటి బిడ్డను చూసుకున్నట్లుగా చూసుకోవాలి. అంటే భార్యను ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా ప్రేమిస్తామో ఆవిడ కూడా నిన్ను అంత చక్కగా గౌరవిస్తుంది. అంటే ఈ భార్య భర్తలు ఇరువురి మధ్యలో చిన్న పరిస్థితి తలెత్తినప్పుడు ఆ భార్య తన భర్తను విడిచిపెట్టి అమ్మగారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే తన భర్త వెళ్ళి తనను తీసుకొని వచ్చాడు, మరలా వెళ్ళిపోయింది. అయితే కొంచెం విసుక్కున్నాడు, తన ప్రవర్తన సరిగ్గా లేదని భర్త సరేలే నా భార్య కదా అని మరలా చక్కదిద్దుకొని తీసుకురావడానికి వెళ్ళాడు. అయితే వాళ్ళు అన్నారు, అయ్యా ఈ రాత్రికి ఇక్కడ ఉండు, రేపు ఉదయాన్నే వెళ్ళదు కానీ. అంటే లేదండి నేను వెళ్ళిపోవాలి అంటే తన భార్యను తీసుకొని ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలా చీకటి పడిపోయింది. బెన్యామిన్ గోత్రం ఆ అరణ్యం దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి బెన్యామిన్ ప్రజలు ఎవరైతే నివాసం చేస్తూ ఉన్నారో ఆ ప్రదేశానికి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే ఆ రాత్రిలో వెళ్ళడం కష్టం కనుక అక్కడెక్కడో సత్రంలో ఎక్కడైనా తలదాసుకొచ్చని ఇద్దరు భార్య భక్తులు అక్కడ ఉన్నప్పుడు బెన్యామిన్ యవనస్తులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చూసి ఈ రాత్రికాల సమయంలో పరదేశులు మన ప్రాంతం వచ్చారని చెప్పి ఆ వ్యక్తిని ఒక చెట్టుకు కట్టేసి ఆ స్త్రీని పాడు చేసి చంపేశారు. చంపిస్తే ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు, ఏవయ్యా మీరు జీవము కలిగిన దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి 12 గోత్రాల కర్తలలో మీరు ఒక గోత్రం కదా, దేవుడు మీ దేవుడు మీకు నేర్పించిన భక్తిదేనా, మీ దేవుడు మీకు నేర్పించినటువంటి భయభక్తులు ఇవేనా, అంటే పొరుగువాని భార్యను ముట్టకూడదు అని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మీరు పాటించడం లేదు కదా, ఎందుకు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అని తన గుండెలు అరిసేలా ఏడుస్తూ ఒక ఆలోచనకు వచ్చాడు. అంటే వీళ్ళ దేవుడు వీళ్ళకి నేర్పించిన భక్తి ఏంటో ఒక అన్యుడిగా లేదా ఒక వ్యక్తిగా నేను వీళ్ళకి
నిర్లక్ష్యం చేస్తానని చెప్పేసి తన భార్యను 12 మొక్కలుగా నరికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క మొక్కను తీసుకెళ్లి పంచాడట. పంచితే వాళ్ళందరూ అనుకున్నారు, ఏమయ్యా ఏం జరిగింది, నీ సమస్య ఏంటి, ఏంటి నీ బాధ అని అంటే, అయ్యా మీ దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, నీ పురుగు వాళ్ళ భార్యను ముట్టకూడదని ఆజ్ఞ ఉంది కదా, మరి మీ బెన్యామీన్ గోత్రికులు నా భార్యని రాత్రికాల సమయంలో చంపేశారయ్యా పాడు చేసి అని అంటే, పెద్దలందరూ కలిసి మిగిలిన 11 గోత్రకర్తలు బెన్యామీన్ గోత్రాన్ని పిలిచారట, ఏమయ్యా తప్పు కదా అలా చేయడము, మరి దేవుడు మనకి నేర్పించినటువంటి భక్తి కాదు కదా, నువ్వు ఎందుకు అలా చేస్తావు, మీరు ఎందుకు అలా చేశారని అంటే, యవనస్తులయ్యా అర్థమవుతుందండి, వాళ్ళు యవనస్తులు, ఉడికి రక్తం కలిగిన వారు, వాళ్ళేదో అలా తెలుసో తెలియక చేస్తారు, దీనికే పెద్ద విచిత్రంగా మీరు ఎందుకు మమ్మల్ని పిలుసు అడుగుతూ ఉన్నారు, ఇలా అడగడం సభ్యత కాదు కదా, ఒక పరాయి వాడు ముందు 12 గోత్రాలకి అధిపతులము అంటే 12 గోత్రాలు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనల్ని ఒక వ్యక్తి ముందు పరువు తీస్తూ ఉన్నారు, అసలు మీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారు అంటే, అది తప్పు కదా, తప్పు ఎవరు చేసినా తప్పే కదా అంటే, అభిప్రాయాలన్నీ కుదరదు. ఆయన రాత్రికాల సమయంలో ఎవరు రమ్మన్నారు, యవనస్తులు అనే వారు అలా తిరుగుతూ ఉంటారు, ఆ సమయంలో ఆవిడ వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళు ఏదో తప్పు చేశారు అని వారి తప్పును వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, సమర్థించుకుంటూ ఉన్నారు. దేవుడు అన్నాడు 12 మిగిలినటువంటి 11 గోత్రకర్తలు అన్నాడు, వాళ్ళు తప్పును వారు సరిదిద్దుకుంటూ ఉన్నారు, కప్పుకుంటూ ఉన్నారు కనుక వాళ్ళు 12 గోత్రాల్లోంచి బెన్యామీను గోత్రాన్ని దేవుడు పక్కన పెట్టినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ అంటే ఆ పనిని బట్టి బెన్యామీను గోత్రాన్ని పక్కన పెట్టేశాడు దేవుడు. ఆ తర్వాత మరలా ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు, అయ్యా మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి అని అంటే, దేవుడు సౌలుని అదే బెన్యామీను గోత్రంలో నుంచి, నేను మీకు తెలియజేస్తాను, ఒకరోజు ముప్పులో నుంచి మెప్పులోకి నడిపించేటువంటి అనే అంశం మీద మాట్లాడుతూ బెన్యామీను గోత్రాన్ని దేవుడు తృణీకరించాడు, అదే గోత్రంలో నుంచి దేవుడు సౌలును రాజుగా ఎన్నుకున్నాడు అని ఒకరోజు నేను మీతో మాట్లాడాను. పిల్లలు గమనించండి, అంటే ఈ ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి గోత్రము బెన్యామీను గోత్రము, అలాంటి గోత్రంలో నుంచి ఈరోజు నేను కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, 6వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, ఇక్కడ సౌలు యొక్క తండ్రి పేరు కీషు. ఆయన చాలా ఆస్తిపరుడు, చాలా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి. ఆయన తన కుమారుడి విషయంలో మనకు తెలుసు, పూర్వము ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల, ఒక వ్యక్తి గొప్పవాడు అని ఎలా నిర్ణయించేవారు అంటే, తనకున్నటువంటి ఆస్తిని బట్టి, తన దగ్గర ఉన్నటువంటి పశు సంపదను బట్టి, తనకున్నటువంటి పనివారిని బట్టి ఆ వ్యక్తిని ఉన్నతమైన వాడిగా నిర్ణయించేవారు. ఈనాడు మనకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కనుక, ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కనుక, ఏ వ్యక్తి ఆస్తిపరుడో ప్రభుత్వమే తెలియజేస్తుంది. కానీ ఆనాటి కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ లేవి కూడా లేవు. ఒక వ్యక్తికి విస్తారమైనటువంటి పశు సంపద, ఆ తర్వాత పనివారు, దాసులు, దాస్యులు ఉంటే ఆ వ్యక్తిని ఆ ప్రాంతానికి ఎలా ప్రకటించేవారు, ఏమంటే ఈ ప్రాంతంలో ఇతడు చాలా ధనవంతుడండి, పెద్ద అస్సామి, చిన్న అస్సామి అంటారు, పెద్ద అంటే పెద్ద కాపు అంటారు కదా, ఆ ప్రాంతానికి ఒక పెద్ద అధికారి అయిన, బాగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి ఈ కీషు అనేటువంటి రాజు, అతని కుమారుడే సౌలు. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి కొన్ని గాడిదలు ఏమయ్యాట, తగ్గిపోయాయి. కొన్ని గాడిదలు ఏమయ్యాయి, గమనించండి ఈ మెసేజ్ లేదా ఈ వాక్య భాగాన్ని చాలా సందర్భాల్లో మనం మేబీ వినుంటారు. అయితే దేవుడు ఈరోజు ప్రత్యేకించి మనతో ఏమైతే మాట్లాడబోతూ ఉన్నాడు, ప్రార్థన పూర్వకంగా కనిపెడతాం. కొన్ని గాడిదలు తప్పిపోతూ ఉన్నాయి అంటే, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీషు తన కుమారుని పిలిచి అన్నాడు, అంటే తండ్రి ఏమో ఆస్తిపరుడు, చాలా కోటీశ్వరుడు, బాగా అభివృద్ధి చెందినవాడు, ఆ ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి కీషు. ఇప్పుడు అతని కుమారుడు సౌలు చాలా అందచందాలు కలిగిన వాడు, మంచి శరీర దృఢత కలిగిన వాడు, పర్సనాలిటీ అన్ని విషయాల్లో, అంటే రాజు కుమారుడు ఎలా ఉంటాడు, అంటే రాజుకి పుట్టినటువంటి కొడుకులకి రాజకుమారుడు అనేటప్పటికి అందరు ఎలా ఉంటారు, కొంచెం భయపడతారు, దాసులు ఉన్నారు కనుక గాడిదని తప్పిపోతే ఎవరికి చెప్పాలి, అరే బాబు గాడిద తప్పేందుకు దగ్గర చూసి తోలుకుంట్రా అని చెప్పాలి. కానీ కొడుకుని పిలిచి ఒక పనివాడిని తీసుకొని నువ్వు వెళ్ళి గాడిదలు తీసుకురా అంటే, సర్వసాధారణంగా అదే ప్లేస్లో మనం ఉంటే ఏమనేవారు, డాడీ
అంటే జనరల్ గా అంటే నేను అడగకూడదు, కాకపోతే ఒకసారి ఆలోచించు, అందరి ముందు నన్ను అవమానించాలనే కదా, అంటే నా సిగ్గు తీసేయాలనే కదా, అసలు ఏంటి డాడీ ఇంత కోటి సూర్యుడు అయి ఉండి ఇప్పుడు అంబానీ ఏదో వాళ్ళ ఇంట్లో కుందేలు తప్పిపోయానో లేకపోతే అది పెంచుకున్న డాగ్ తప్పిపోయిందనో ఆ ఇంట్లో పన్నుండి తీసుకొని దేశం మీద వెతకడానికి వస్తాడండి, వెతకడానికి ఏం చేస్తాడు, కానీ పోతే పన్నులు కొట్టుకుంటున్నా అంట. గాడిద తప్పిపోతే ప్రత్యేకించి తన కుమారుని నుంచి పంపిస్తూ ఉన్నాడు. అంటే ఈ పాటి భాగం నుంచి దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠాలు మొట్టమొదటిగా చూడండి, ఆ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆరవ మూడవ వచనం చదవండి. అమ్మా తొమ్మిదో అధ్యాయము చదవండి మూడవ తప్పిపోగా పిలిచి తీసుకొని పోయి గార్దభూములు వెతకమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము తిరిగి సాలీసా. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించి మొట్టమొదటి పదము మొట్టమొదటి ప్రాంతం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి సౌలు వెళ్ళడానికి వెతకడానికి వెళ్ళినటువంటి ప్రాంతము అంటే పోయింది తిరిగి ఎలా పొందుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ తల్లులైన వారు చాలామంది బంగారాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ సందర్భం కార్యక్రమం కావచ్చు లేదా ఏదైనా సందర్భంలో మీరు ఒక చెవులీలు కానీ లేదంటే ఏదైనా చైన్ కానీ వేసుకున్నారు. చైన్ పెట్టుకున్నప్పుడు వచ్చి ప్రార్థనకు వచ్చారు, ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ ప్రార్థనకు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నప్పుడు ఉంది, ముసుగేసుకున్నప్పుడు ఉంది, ఆ తర్వాత చూసుకున్నారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే లేదు. అప్పుడు ఎక్కడ వెతుకుతారు, వచ్చి ఎక్కడ వెతకాలి, ఖచ్చితంగా చర్చిలోనే వెతకాలి. ఎందుకని ఎక్కడ పడిపోయిందో అక్కడే వెతకాలి. అలా కాకుండా బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నా చైన్ పడిపోయిందండి అని వెతుకుతాము, కొన్ని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వెతుకుతామా, కొన్ని మన చుట్టాలు ఇంటికి వెళ్ళి వెతుకుతామా. అంటే ఇప్పుడు సవులు కీసు తండ్రి అన్నాడు, తండ్రి కీసు అన్నాడు, సవులు పనివాడిని తీసుకుని వెళ్ళి గాడిదలు వెతుకు అనగానే గాడిదలు ఎక్కడ తప్పిపోయాయో అక్కడే వెతకాలి. తప్పిపోయిన దగ్గర కాకుండా తన వెతికేటువంటి ప్రాంతాలు మూడు ప్రదేశాలు. ఆ మూడు ప్రదేశాలకి ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆ రోజు అంటే ఆ మూడు ప్రదేశాలు ఉన్నటువంటి అర్థాన్ని మనం ఎలా అన్వయించుకోవాలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి మొట్టమొదటి విషయము ఆ సాలిస ప్రాంతమును అవి కనబడలేదు. సాలిస ప్రాంతం గురించినటువంటి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆ పదానికి అర్థం ఏంటంటే ముగ్గురు ప్రభువులు. ఏంటండి ఆ ప్రాంతానికి సాలిస అనగా ముగ్గురు ప్రభువులు అంటే విస్తారమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతము. ముగ్గురు ప్రభువులు అంటే వారు యొక్క భక్తి జీవితాన్ని ఎక్కడ మనం ధ్యానం వేసుకున్నట్లయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పేరులో సాయిస్ అంటారు కదా, మల్టిపుల్ సాయిస్ అంటారు కదా, మళ్ళీ కూడా సైజ్ ఇచ్చారనుకోండి ఒక నాలుగు బిట్లు ఇస్తారు, నాలుగు బిట్లు ఇచ్చి ఏబిసిడి అంటే మనం ఏం చేస్తాం కళ్ళు మూసుకొని పాస్గా నాలుగు బిట్లు ఇస్తారు కదని చెప్పేసి ఏదో ఒకటి నాలుగు గంటలు ఒకదానికి టిక్ పెడతాం కళ్ళు మూసుకొని, ఏదో ఒకటి ఖచ్చితంగా రైట్ అవుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా తెలీదు. అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి భక్తి ఎలాంటిదని అంటే వీళ్ళు వెళ్ళేటువంటి సహవాసం ఎలాంటిదని అంటే అక్కడున్న ప్రభువులో ఈయన కాకపోతే ఇంకొక ఆయన, ఈయన కాకపోతే ఇంకొక ఆయన, ఎవరొకరు ఖచ్చితంగా మనల్ని కష్టాల నుంచి విడిపిస్తారు, ఎవరొకరు నడిపిస్తారులే అని భక్తి చేసేటువంటి ప్రాంతము. ఒకరి మీద స్థిరత్వం కలిగినటువంటి ప్రాంతము కాదు, స్థిరత్వం కలిగినటువంటి భక్తి కాదు. అంటే ముగ్గురు ప్రభువులు చేసుకుంటూ ఉన్నారు. సాలిస అనగా ఆ ముగ్గురు ప్రభువులు కలిగినటువంటి ప్రాంతము అని అర్థము. ఈరోజు మన భక్తి జీవితము ఎలా ఉంది అని అంటే కొన్ని సందర్భాలలో మనము దేవుని ఆరాధించేటువంటి విధానంలో దేవుని మీద ఆధారపడేటువంటి విధానం ఎలా ఉండాలంటే ప్రభువా ఏది ఏమి జరిగినా నీ చిత్తమే జరగాలి. ఏదేం జరిగినా అయ్యా నేను చనిపోయిన పౌలు అంటాడు, నేను బ్రతికినా చనిపోయినా తినినా కూర్చున్నా పడుకున్నా నడిచినా ఏం చేసినా బ్రతికిట అంటే ఇప్పుడు బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమేనంటే పౌలు చెప్పినట్లుగా ఈరోజు మన భక్తి జీవితంలో ఎందుకు చెప్పలేకపోతున్నాము అని అంటే మన జీవితంలో ఇంకెవరో ప్రభువులు ఉన్నారు. మన బ్రతుకులో మనకు కనబడకుండానే ఇంకెవరో మన జీవితాన్ని నిర్ణయిస్తూ ఉన్నారు, మనల్ని ఇంకెవరో మోటివేట్ చేస్తూ ఉన్నారు, మనకు తెలియకుండానే మనల్ని ఏం చేస్తూ ఉన్నారు, లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ మనకు తెలియదు మన ఆలోచనల మీద ప్రభావితం చూపిస్తూ ఉన్నారు.
అవమ్మ గారు నేను పదే పదే ఏ ప్రసంగానికి నిచ్చున్నా ఆది పిత్రులైన తల్లిదండ్రులు మర్చిపోను. ఎందుకంటే వారు తీసుకొచ్చిన కుంపటే కదా ఇదంతానా, అవునా కదా? వాళ్ళు తీసుకొచ్చి కొంపట పెట్టుకోకపోతే ఈరోజు ఎలాంటి పరిస్థితులు వచ్చుండేవి కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు మరి అంత భయంకరమైనటువంటి శ్రమలు పడుండేవారు కాదు. ఆదాము చేసినటువంటి పాపమును ప్రక్షాళన చేయడానికి మరలా నరావతారిగా ఈ లోకమునకు దిగి వచ్చినటువంటి దేవుడు ఇప్పుడు అవ్వమ్మ గారు ఏం చేశారనంటే, అంటే ఒక రకమైనటువంటి ప్రేరేపణ ఆవిడకైతే ఆ పండు మీద ఉందా? లేదు. అదే తోటలో ఉంది కానీ కానీ పక్కనే కూర్చుని ముచ్చట్లాడడానికి వచ్చినటువంటి ఇప్పుడు ఆ సాతాను గడు అంటూ ఉన్నాడు, అవ్వమ్మ ఏంటి సంగతులు ఎలా ఉన్నావు అనగానే ఉన్నాను బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, నిజం చెప్పు అనగానే పిల్లలు గమనించండి, మన జీవితంలో ఏ కుటుంబంలోనైనా ఏ భార్య భర్తల మధ్య అయినా లేదా ఏ అన్నదమ్ముల మధ్య అయినా కొన్ని పరిస్థితులు విభేదాలు ఎప్పుడు వస్తాయనంటే మనము ఆ కుటుంబం చక్కగా వెళుతూ ఉంటుంది, ఇద్దరు మధ్య ఒక చక్కటి అండర్స్టాండింగ్ ఉంటుంది, బాగా ఉండవు, ఏ మనస్పర్ధలు ఉండవు. అదే సమయంలో సాతానగడు ఎవరొకరిని ప్రేరేపిస్తాడు, ఇప్పుడు ఆ అసలైనటువంటి వ్యక్తి లేనప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడుతూ బాగున్నారండి అంటే చాలా బాగున్నామండి అని నవ్వుతూ చెప్పగానే లేదండి మేము అంటే మీరు పైకాలం చెప్తున్నారు కానీ అంటే ఈయనేదో దేవుళ్ళగా మనసులోకి దూరి పరిశోధన చేసిన వాళ్ళకి అంటారు, మీరు బయటకాలగా చెప్తున్నారు కానీ ఏదో తెలియని వేదన మీలో ఉన్నట్టుందండి అండి. అయితే చదేం లేదని అంటే అదే లేదంటే అంటే మిమ్మల్ని అంతకుముందు చూసినప్పుడు లాగా ఇప్పుడు అప్పుడు అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు లాగా ఇప్పుడు లేరండి అంటే ఇప్పుడు ఎక్కడో అనుమానపు విత్తనము మొలిస్తాడు అంటే మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడండి, చాలా బాగా చూసుకుంటున్నాడండి అంటే నాకు మొన్న అక్కడ రోడ్డు మీద కనపడ్డాడు అంటే ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు కానండి అని ఆ విషయాన్ని పూర్తి చేయకుండానే ఇప్పుడు వెళ్ళిపోద్ది. ఇంక ఇప్పుడు ఇంటికి రాగానే ఒక 5 నిమిషాలు ఎప్పుడు లేట్ అయినా ఎప్పుడు పట్టించుకోదు కానీ ఆ రోజు ఒక విత్తనం పడింది కదా 5 నిమిషాలు లేట్ అయ్యేటప్పటికి ఇంకిప్పుడు కనుమానం మొదలవుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రేమగా చక్కగా నవ్వుతూ పలకరించే ఆవిడ ఆ రోజు రాగానే మంచినీళ్ళు కనీసం ఏవండి ఎలా జరిగింది డ్యూటీ అని అడగదు, పట్టించుకోకుండా అసలు వంటే చేయకుండా మూతి ముడుచుకొని మంచం మీద పడుకుంటుంది. ఏమ్మా కొద్ది మంచినీళ్ళు ఇవ్వమండి అలా వెళ్ళి తీసుకోండి కిచెన్లో ఉన్నాయి ఇంకప్పుడు మొదలవుతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు అవకాశం కల్పిస్తావో అపవాది గారు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే విస్తారమైనటువంటి ఆలోచనలు ఎవరు కలుగు చేస్తారంటే అపవాది గారు అవ్వమ్మ జీవితంలో ఖాళీగా ఉంది వచ్చి కొద్దిగా మాటలో మాట కలపగానే నాకు పని ఉంది నేను దేవుడితో గడపాలి అని వెళ్ళిపోతే ఖచ్చితంగా సాతాను గడు అక్కడ ఉండేవాడు కాదు. సాలీసా అనగా ముగ్గురు ప్రభులు అంటే మీరు గమనించండి, మనం ఎప్పుడైతే దేవుణ్ణి కాకుండా ఇంక వేరే వాటి మీద ఆధారపడినప్పుడు దేవుడు అంటాడు నీ హృదయంలో లోకములో ఉన్న వాటి మీద నువ్వు ఎప్పుడైతే మనసు పెడతావో అవి అది అందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దేవుని కంటే అత్యధికంగా దేనినైతే ప్రేమిస్తూ ఉన్నా అది మన పిల్లలైనా సరే వాక్యం తెలియజేస్తుంది రెక్కలు వచ్చి ఎగిరిపోతే అమ్మా జాగ్రత్త గమనించండి యోసేపుని ఎంతలా ప్రేమించాడు తండ్రి, ఎంతలా ప్రేమించాడు, రకరకాల అంగీలు పుట్టించి కాలు మీద కూర్చోబెట్టుకొని మిగతా వాళ్ళందరూ పనికెళ్తూ ఉంటే యోసేపుని కాలు మీద కూర్చోబెట్టుకొని నా బంగారం నా ముద్దు అంటే నా బుజ్జి నా కన్న నా తండ్రి ఆయన ముద్దులు ఆడితే 8 సంవత్సరాల దూరం అయిపోయాడు, 8 సంవత్సరాలు పట్టింది చూడడానికి వృద్ధాప్య స్థితిలో యోసేపుని అంటే యాకోబుని యోసేపు కలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది పట్టిందా లేదా? యాకోబు తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తన కుమారుడు చూసిన తర్వాత అనుకున్నాడు అప్పుడు అలా చేసి ఉండకపోతే దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత నా కొడుకు ఇచ్చి ఉండకపోతే ఈరోజు 8 సంవత్సరాల దూరము అయ్యేవాళ్ళం కాదు. సరే ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు కదా, యాకోబు గారు ఏం చేశాడు, ఆయన కూడా ఎలా ఉన్నాడు 8 సంవత్సరాలు వెళ్ళాడు అక్కడికి వెళ్ళి మామగారి దగ్గర ఉండి తిరిగి వచ్చాడు, తల్లికి తండ్రికి దూరం అయిపోయా లేదా అన్నదమ్ములకి. 8 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత యాసాబు యాకోబుని ఏమని అన్నాడా, కొట్టాడా, గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు, తమ్ముడు ఎలా ఉన్నావురా అంటే కొన్ని సందర్భాలలో మనం దేనినైతే ప్రేమిస్తామో దేనినైతే ఆశిస్తామో అది మనకు తెలియకుండానే రెక్కల నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది. అందుకని నీ జీవితంలో పరిపాలన చేసేదెవరు, నీ జీవితాన్ని లీడ్ చేసేదెవరు, నీకు ప్రభు ఎవరు అని అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా గమనించండి ముగ్గురు ప్రభువులు సాలిస ప్రాంతం అంటే స్థిరత్వం లేనటువంటి ప్రాంతానికి వెళ్ళాడు, ఆ ప్రాంతంలో వెతుకుతూ ఉన్నాడు. నువ్వు వెతకవలసింది ఎక్కడ అని అంటే ఎక్కడ పడిపోయిందో ఎక్కడ పోగొట్టుకున్నావో నీ ఆత్మీయ జీవితంలో ఏ పరిస్థితి
పరిస్థితుల్లో పడిపోయావో, అయితే దేవుని సన్నిధిలో ఏడాలి. దావీదు పడిపోయాడు, నాతాను ప్రవక్త వచ్చి చెప్పగానే మోకరించి ప్రార్థన చేస్తుంటాడు, అయ్యా నేను పడిపోయిన ప్రాంతంలోనే నా జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నాను, తన కన్నీళ్ళలో పరుపు ఏమైంది. మరి ఎంతమంది ఏడుస్తున్నారు దేవుని సన్నిధిలో, ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో దిగజారిపోయావు, ఏ సమయంలో. పిల్లర మన జీవితము ఏది కూడా ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. దేవుడు అంటాడు అందరూ, కానీ కొంతమంది అంటారు, కొంతమంది అంటారు అలా అంటారు. ఎక్కడ చూడలేదండి అంటే, ఇప్పుడు నేను మీ వైపు ఎలా చూపించాను అనుకోండి, నా వైపు ఎన్ని వేలు చూపిస్తున్నాయి. ముందు నన్ను నేను సరి చేసుకోవాలి, నా జీవితాన్ని నేను కడుక్కొని నా జీవితాన్ని నేను పవిత్రపరుచుకున్న తర్వాత అన్నింటిలో మనం అదే నేను పాపిని, నా తల్లి నేను పాపంలోని గర్భం ధరించుకుని ఎవరైతే వివేచన కలిగి గమనిస్తారో ఆ సమయంలో మనకి ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. గమనించండి, ఒక ప్రాంతం నుంచి అధికాండం 28:1 ఒక చక్కటి వచ్చిన ముందు చూడండి. అధికాండం 28 యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవరిని వివాహము చేసుకోకూడదు. చాలండి, ఇక్కడ కనాను ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చింది. మత్తయి సువార్త 15:21 కూడా చదవండి. మత్తయి సువార్త 15:21 కూడా చదివితే మనకి అర్థమవుతుంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది. ఈ ప్రాంతం, ఈ యొక్క స్టోరీ అందరికి తెలుసు అనుకుంటా. కనాను ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చింది, యేసు ప్రభువాను బ్రతిమలాడుతుంది, అయ్యా నా కుమార్తె చనిపోవడానికి అయ్యా దయ్యం పట్టి వేధించబడుతుంది, అయ్యా చాలా ఇబ్బంది పడుతుంది అంటే యేసు ప్రభువారు అన్నారు. ఆమె అడిగినటువంటి పరిస్థితి ఒకటి, కానీ ఈయన చెప్పినటువంటి సమాధానము ఒకటి. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా అయ్యగారు ప్రార్థన చేయండి అంటే, ఇప్పుడు నేను ఇంక వేరేలా మాట్లాడాను అనుకోండి, యేసు ప్రభువారి దగ్గరికి రావడానికి ఏమో స్వస్థత కోసం వచ్చింది, కానీ యేసు ప్రభువారు ఏమంటున్నారు, ఆహారం కోసము పిల్లలు రొట్టె తీసి కుక్క పిల్లలకి పెట్టడము సమంజసమా అంటే, అసలు ఆవిడేమో అయ్యా నా కుమార్తె పరిస్థితి బాగోలేదు అని అంటే, ఈ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు కనాను అనగా విస్తారమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతము, అంటే విస్తారమైనటువంటి దేవతారాధన కలిగినటువంటి ప్రాంతము, అది స్థిరత్వం కలిగినటువంటి ప్రాంతము కాదు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి ప్రాంతము కాదు. ఇప్పుడు సాలీసా అనగా ముగ్గురు ప్రభువులకు నిలయము, అలాగే కనాను ప్రాంతము కూడా అది కూడా విస్తారమైనటువంటి విగ్రహారాధన. అంటే యేసు ప్రభు వారు ఆమె నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, అమ్మా నీ ప్రభు ఎవరు, నీ ప్రభు ఎవరు, మన ప్రభు ఎవరు అని అంటే, ఇదే సందర్భంలో యేసు ప్రభు వారు శిష్యులతో ఒకనొక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అంటారు, ఏమయ్యా నా గురించి ప్రజలేం చెప్పుకుంటున్నారు అని అంటే, ఆ ఒక ఆయన అంటాడు, నిన్నేమో ఏలి అనుకుంటున్నారయ్యా, ఇంకా ఎస్సీ అనుకుంటున్నారయ్యా, లేదంటే మోసీ అనుకుంటున్నారయ్యా, యవహాన్ అంటే రకరకాలుగా చెప్తూ ఉంటే అవన్నీ కాదు. కానీ పేతురు మరి నీ సంగతి ఏంటంటే, అయ్యా నీ జీవము కలిగిన. అయితే ఈరోజు దేవుడు మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, కనాను ప్రాంతపు ప్రజలను మాత్రమే కాదు, సాలిస ప్రాంతపు ప్రజలను మాత్రమే కాదు, ఈరోజు మనల్ని అడుగుతున్నాడు దేవుడు, ఏ ఆయన గురించి మన సమాధానం ఏంటి. ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఆయన గురించి నీ ఆలోచన ఏంటి, నువ్వు ఆయన ఏమి నొప్పుకుంటూ ఉన్నావు, ఎవరిని ప్రభు అంటే. కొంతమంది మామూలుగా చెప్పవచ్చు, అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారిన ప్రభు అని, కానీ నీ హృదయంలో ఎవరిని ప్రభుగా చేసుకున్నావు, ఎవరిని నువ్వు లీడ్ చేస్తూ ఉన్నావు, ఉద్యోగమా లేదు వ్యాపారమా. జీవనోపాధి కావలసినటువంటి వనరులు సమకూర్చుకోవాలి, కానీ ప్రభువు కంటే ఎక్కువగా వీటిని ప్రేమించుకోవాలి. ఎందుకంటే సమస్తమును ధారాళం కనుగరించేవాడు ఆయనే కనుక మొట్టమొదటి ప్రాధాన్యత. ఏ స్థితిలో ఉన్నా, అయ్యా మీకు వందనాలు అయ్యా, నేను ఇలా ఉన్నానంటే కేవలము మీ కృప, మీ కృప. గమనించండి, ఆ స్త్రీ ఆ విస్తారమైనటువంటి విగ్రహారాధన కలిగిన ప్రాంతం నుంచి వచ్చేసింది, బయటికి వచ్చేసింది. అందుకని యేసుప్రభువారు అంటారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. ఇలాంటి విశ్వాసము ఇశ్రాయేలులైనను నేను చూచి ఉండలేదు, ఇస్రాయేల్ ప్రజలలో కూడా ఇలాంటి విశ్వాసం చూడలేదమ్మా. నీ విశ్వాసం చాలా గొప్పది, ఎక్కడి నుంచి వచ్చావు, ఒక కనాను ప్రాంతం నుంచి వచ్చావు, బహు విగ్రహారాధన ప్రాంతం నుంచి వచ్చావు, భయంకరమైనటువంటి ఆలోచనలు నీ మీద ఒత్తిడులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ విడిచిపెట్టి, అయ్యా ఇవి నన్ను నడిపించవు, ఇవి నన్ను పరలోకరాజ్యం తీసుకెళ్ళవు, నా కుమార్తెకి స్వస్థతనివ్వదు, నా జీవితమును బాగు చేయదు, కానీ సర్వలోకనాథుడు ఆయనే కనుక ఆయనకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తాను,
ఖచ్చితంగా నా జీవితాన్ని బాగు చేస్తాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చాం, అయితే దేవుని సన్నిధిలో ఉన్నావు, ఆయన నేను అడుగుతూ ఉన్నాడు అన్ని విడిచిపెట్టావా? బహుభయంకరమైన ఆలోచన తలపులతో ఒకవేళ ఉన్నట్లయితే, లోకంలో చాలా పనులు ఉన్నాయి, చాలా పరిస్థితులు ఉన్నాయి, హృదయంలో రకరకాల ప్రేరేపణలు ఉన్నాయి, బయటికి చెప్పుకోకూడబోయినప్పుడు మనుషులుగా మేమైతే మీ హృదయాలు చూడలేదు, కానీ ఇరిమి అంటాడు హృదయ రహస్యములను ఆయన మాత్రమే గ్రహించగలట. కాబట్టి మన జీవితాలు ఆయనకు మాత్రమే అప్పచెప్పాలి. యేసు ప్రభువు కనాన్ స్త్రీ హృదయాన్ని గమనించారు కనుక సమస్తమును విడిచిపెట్టేసింది. అందుకని ఆయన అంటాడు, అమ్మా ఇస్రాయేల్ ప్రజలలో ఇలాంటి విశ్వాసం నేను ఎన్నడూ చూడలేదు, నీ విశ్వాసం గొప్పది, వెళ్ళిపో, కార్యం జరిగింది. హల్లెలూయా. ఈరోజు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మన జీవితంలో దేవుడు ఏం జరిగించుండాలి? కార్యాన్ని జరిగించుండాలి. అటు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెడతామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు నెరవేరుస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 26:13 చదువుకుంటాం. యెషయా గ్రంథము 26:13 చదువుకుంటాం. యెహోవా నా దేవ, నీవు గాక వేరొక ప్రభు మమ్మును ఏలిరి అనండి. మనల్ని ఒకప్పుడు ఎవరేలారు అనంటే, ఈరోజు లోకములో నుంచి వేరుపరచబడ్డాం. చాలామంది పుట్టి క్రైస్తవులు ఉండొచ్చు, కానీ లోకములో నుంచి వేరుపరచబడిన వారు చాలామంది ఉన్నారు. పుట్టి క్రైస్తవులుగా ఉన్నవారు కూడా వేరే ప్రభువులు వారిని ఏం చేశారట? ఏలుతూ ఉన్నారు. అంటే మన మీద ఏలుబడి చేసి మన హృదయం మీద అధికారం, మన ఆధ్యాత్మిక జీవితం మీద సాతాను గారు ఏం చేస్తున్నాడంటే, ప్రార్థన చేయాలని కూర్చుంటాం కానీ ప్రార్థన చేయలేము, వాక్యము చదవాలని కూర్చుంటాం వాక్యము చదవలేము. వాక్యము చదివితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను ధైర్యపరచడానికి, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఓదార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రత్యేకంగా దేవుడు రెక్కలు కట్టుకొని అలా మేఘాలు దిగొచ్చి, మనము కొన్ని కొన్ని గ్రాఫిక్స్లో చూసినట్టుగా యేసు ప్రభువు ఇలా తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చి దయాప్రాప్తురాలా అని మన ముందు ప్రత్యక్షమవుడు. జీవము కలిగిన వాక్కు ద్వారా దేవుడు మన హృదయాన్ని దర్శించుకుంటూ ఉన్నాడు. చదువుతూ ఉండాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. చదవడానికి మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యము, అంటే మనము మన పని కట్టుకుని నిర్లక్ష్యంగా ఉండము, కానీ మన మీద ఇంకొక ప్రభువు అధికారిగా ఉన్నాడు. వాడిని మనసుని ఇప్పుడేం చదువుతావులే అనగాని మన ఆలోచనల మీద ఎప్పుడైతే ప్రభావం చూపిస్తాడో ఇమీడియట్గా బైబిల్ ఏం చేస్తాం, సరే ఈ వ్యాధికి చాలే, పాస్టర్ గారి చర్చలో వాక్యం చెప్పారు కదా, పాస్టర్ గారి చర్చలో చదివారు కదా, అంటే మా చర్చిలో చదివాం కదా, అంటే వారమంతా మనల్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే వేరొక ప్రభువులు మనల్ని ఏం చేస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఒక ఆదివారం మాత్రమే మన ప్రభు మనకు నాయకుడిగా ఉంటే మిగిలిన దినాలన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి లోకాధికారి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, రాంగ్ లీడ్ చేస్తూ ఉన్నాడు, తప్పుడు నడవడికలు నడిపిస్తూ ఉన్నాడు. అందుకని ఆత్మీయానుసారమైన జీవితంలో ఎదుగుదల కనబడడం, పడిపోతూ ఉన్నాము. అందుకని భక్తుడు అంటాడు, అయ్యా నీవు గాక వేరొక ప్రభువులు మమ్మలను ఏలినయ్యా. చదవండి ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరింతుము. చాలు, ఎవరిని బట్టి స్మరిస్తూ ఉన్నామంటే ఇప్పుడు ఆయనను బట్టే స్మరిస్తూ ఉన్నాము. సాలీస అనగా విస్తారమైనటువంటి ఆలోచన, లేదా ముగ్గురు ప్రభువులు కలిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళాడు అయ్యగారు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఏ వెతుకుతున్నాడు, తప్పిపోయినటువంటి పోగొట్టుకున్నటువంటి గాడిదలను వెతుకుతూ ఉన్నాడు. అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి, పోగొట్టుకున్న చోట కాకుండా వేరే చోట వెతుకుతూ ఉన్నాడు. నేను మీకు ఒక సంఘటన తెలియజేస్తా. విజయవాడ ప్రాంతంలో మరిపాలెం అనే ఒక ప్రాంతం ఉంది, చిన్న పల్లెటూరు. ఇది ఇప్పుడు పెద్ద సిటీ అయిపోతుందండి. మరిపాలెం అనేటువంటి ఊరుంటే, నేను మొబైల్ టీమ్ పరిచర్లో ఫీల్డ్లో ఉన్నప్పుడు, ప్రాక్టికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ ఊరికి వెళ్ళాం. విలియం కేరీ గారని విజయవాడ బాప్టిస్ట్ చర్చిలో చేస్తున్నారు ఇప్పుడు పాస్టర్ గారు, ఆయన మా టీం లీడరు. మేమందరం కలిసి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయా ఇద్దరు అక్క చెల్లెలు ఆ ఇంట్లో, ఆ విలియం కేరీ గారికి ఇద్దరు అక్క చెల్లెలు అయితే, ఆ చిన్న చెల్లెలు ఇంకా పెళ్ళి అవ్వలేదు అప్పటికి. మేము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మేము చుట్టుపక్కల సువార్త ప్రకటిస్తూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. మేము వారమంతా చేసుకొని ఆ లాస్ట్ సాటర్డే ఒక గడ్డ దగ్గర కాలం ఉంటే అక్కడికి వెళ్ళి బట్టలు ఉతుక్కుండేవారు. కృష్ణా నది ఒడ్డిన ఒక వారం చిన్న వాగుండేది, దాని దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కొని స్నానాలు చేసి ఆ బట్టలన్నీ ఆరబెట్టుకొని ఆరిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు.
ఒకరోజు మేము అందరం బట్టలు ఉతుకోవడానికి అక్కడికి వెళ్ళి బట్టలన్నీ ఉతుకుంటున్నాం. ఆ చెల్లేమో అనే మేము నేను అవన్నీ నీళ్ళు తీస్తానని చెప్పేసి ఆ వారనే వాగులోకి దిగి బట్టలన్నీ నీళ్ళు తీసి పిండి బయటకు వచ్చింది. వెళ్ళిపోయే సమయానికి తన కాలుకున్నటువంటి పట్టి ఒకటి లేదు. మొట్టమొదటిసారి మొబైల్ టీంలో వచ్చినటువంటి శాలరీతో వాళ్ళన్నీ గిఫ్ట్గా కొన్నాడట విలియం కేరీ గారు. చాలా ఏడుస్తూ ఉంది, ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. ఏడ్చుకుంటూ ఇంటికి వస్తే మేమందరం చాలా ఆట పట్టించేవాళ్ళు. అమ్మ సరేలేదు మళ్ళీ నెక్స్ట్ శాలరీ వచ్చినప్పుడు కొంటాలి అని అంటే ఆ చెల్లి మేము చాలా సరదాగా తీసుకున్నాం పోయిందిలే. కానీ ఆ చెల్లి ఇంటికి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉంటే ప్రార్థన చేసిందంటే 3 రోజులు ఉపవాసం ఉంటే అయ్యా నా అన్న పరిచర్యలో వచ్చినటువంటి మొట్టమొదటి ఆదాయంతో నాకు కొనిచ్చినటువంటి బహుమానము అయ్యా పోగొట్టుకునేది ఏది కూడా అయ్యా అంటే నేను పోయింది మరలా తిరిగి పొందుకోవాలి అది ఉచితమైనది కాదు కష్టపడి దేవుడి పరిచర్యలో వచ్చిందని ప్రార్థన చేస్తే మేము మాకు తెలీదు ఒక 2 డేస్ మాకు లీవ్ అంటే కొద్ది రిలీఫ్ వచ్చింది. మంత్లో 2 డేస్ లీవ్ ఇస్తారు. ఆ 2 డేస్ సరే సరదాగా వెళ్దామని చెప్పేసి చేపలు పట్టడానికి గ్యాలన్నీ రెడీ చేసుకొని చేపలు పట్టడానికి వెళితే ఆ విలియం కేరీ అనే ఆ గ్యాలకి ఆ పట్టి తగిలికొని వచ్చింది. మాకు తెలియదు ఇంటికి వచ్చిన తర్వాత ఆ తీసుకొచ్చి ఆ చేపలు పుట్ట అక్కడ పెట్టేస్తే ఆ పట్టి పట్టుకొని చేపలు పట్టుకోలేదు కానీ పట్టి పట్టుకొని పరుగు పరుగుని వచ్చి అనియా ఈ పట్టి నాదే ఎవరు తీసుకొచ్చారంటే నాకే అలాగే పడిందని చెప్తున్నాను. అంటే నేను ఎందుకే మాట మీకు తెలియజేస్తానంటే పోగొట్టుకున్న దాన్ని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దేవుడు మరలా మన చేతులకు అప్పగిస్తాడు. వెతికేటువంటి మనసు ఉండాలి. మాకు తెలియదు కానీ ఆ తల్లి ఆ చెల్లి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఈరోజు నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో నాకు తెలియదు. మనసు అంతా పోగొట్టుకున్నావా, ప్రేమను పోగొట్టుకున్నావా, లేదంటే ఆస్తిని పోగొట్టుకున్నావా, ఆనందాన్ని పోగొట్టుకున్నావా, లేదంటే కుటుంబ బంధాన్ని పోగొట్టుకున్నావా, ఏమి పోగొట్టుకున్నావా నాకు తెలియదు. కానీ ఒకప్పుడు నువ్వు దేవునితో చక్కటి ఐక్యత కలిగి ఉండేటువంటి బిడ్డగా ఉండొచ్చు. ఈరోజు అంటాడు ఆయన అంటాడు కదా ఇదిగో ఒకప్పుడు మమ్మల్ని ఎవరే లేరు లోకాధికారి అంటే ఎవరో మమ్మల్ని ప్రభువుగా ఉండి ఏలేరయ్యా ఇప్పుడైతే ఇవే నాకు ప్రభువు సరి చెప్పగలుగుతున్నాం. అలాగే సలిస ప్రాంతం అనగా ఆ మరి ముగ్గురు ప్రభువులు నివసించేటువంటి ప్రాంతము చూడండి. ఆ మొదటి సమయ గ్రంథం 6వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందామండి. మూడో వచనం చదవంటాం చదవండి. పిలిచి పోయి అవి కనబడలేదు. ఎందుకు కనబడలేదు అని అంటే అక్కడ స్థిరత్వము కలిగినటువంటి ప్రభువు లేడు, కార్యములు చేసే ప్రభువు లేడు, బహు విస్తారమైనటువంటి ఆలోచన కలిగిన ప్రభువు ఉన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత చదవండి. తరువాత వారు సైలీస్ ఏ ప్రాంతానికి వెళ్ళారండి? ఈ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆవచనం అది కూడా చదవండి. సైలీము దేశము దాటి సంచారం చేసిరి కాని అవి ఏం చేయబడలేదు, కనబడలేదు. సైలీం అనగా నక్కలు నివసించేటువంటి ప్రాంతము. శైలీం అనగా నక్కలు నివాసం ఉండేటువంటి ప్రాంతము. నక్క దేనికి సాదృశ్యము అని అంటే ఇప్పుడు ఆ జింతులు మారిన నక్క అంటారు కదా, చిక్కులు పెట్టేటువంటి నక్క. అంటే ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయంగా ఒక వ్యక్తిని నక్కతో సంబోధించారు. యేసుక్రీస్తు ప్రభులు వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, జనాంగంతో మాట్లాడుతుంటే కొంతమంది వ్యక్తులు వచ్చి అన్నారు, ఏయ్ ఆపయాని సువార్త అని అంటే ఆపడానికి కుదరదు, మీరెళ్ళి ఆ జిత్తులు మారిన నక్కతో నేను ఇక్కడ ఉన్నానని చెప్పండి అని ఏ రోజు గురించి యేసుప్రభువారు చెప్పారు. అంటే ఏ రోజునే యేసుప్రభువారు ఏమన్నారు, నక్కతో పోల్చాడు, నేను ఇక్కడ ఉన్నానని ఆ నక్కతో చెప్పండి అన్నాడు. అదే మాట ఏ రోజు వినుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఏ రోజు ఏమైనా సాధారణమైన వాడా? 2 సంవత్సరాల పిల్లలుగా ఉన్నప్పుడే యేసుప్రభువారిని చంపాలని ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలందరిని చంపించినటువంటి క్రూరత్వం కలిగినటువంటి ఆ వంశవరిలోంచి వచ్చినవాడు అలాంటి వ్యక్తిని నక్కతో పోలుస్తూ ఉన్నాడు. నక్క యొక్క గుణలక్షణాలు ఏంటంటే ఎక్కడ కూడా మంచి చేసేటువంటి గుణలక్షణము ఉండదు. ఇప్పుడు ఎవరైనా మంచిగా ఏదైనా మంచి ద్రాక్ష తోటలు ఉన్నాయి అనుకోండి, ఆ తోటలోకి వెళ్ళి ఏం చేస్తా తెలుసా, వాటి కింద శుభ్రంగా వాటిని అన్నింటినీ పాడు చేస్తుంది, కొరికేసి ఎక్కడొక్కడే కొరికేసి వెళ్ళిపోతుంది. అంటే నక్కున్నటువంటి ఆలోచన విధానం చూడండి. పరమగీతాల్లో ఈ మాట నేను పరిచయం చేస్తాను. పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనము పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాం. ఉన్నవి
ద్రాక్షా తోటలో చెరుపు నక్కలను పట్టుకొనిది సహాయము చేసి అమ్మా సహాయము ఆ గుంట నక్కలను ఏం చేయాలట ఈ రోజు రెండో మాట ఏంటంటే సైలీం అనగా నక్కలు సంచరించేటువంటి ప్రాంతము నక్కలు కొన్ని కొన్ని సందర్భాలలో ఒంటరిగా ఉన్నప్పుడు వారి మీద దాడి కూడా చేస్తాయి కొన్ని జంతువుల మీద కూడా దాడి చేస్తాయి కనుక ఇప్పుడు కార్దాభములు ఎక్కడ వెతకాలి అంటే వెతకవలసిన చోట వెతకకుండా అంటే పోగొట్టుకున్న చోట వెతకకుండా శైలి ప్రాంతములకు నక్కలు సంచరించేటువంటి ప్రాంతము అంటే క్రూర జంతువులు ఇది కూడా కొంచెం అడవి జంతువులు ఇది కూడా ఒకటే కనుక నక్కలు సంచరించేటువంటి ప్రాంతానికి వెళ్ళి మనం కోతులు చూస్తే భయపడతాము ఒకవేళ ఎక్కడైనా పొలంలోకి వెళ్ళినప్పుడు నక్క కనపడితే ఎంతమంది ధైర్యంగా ఉండగలరు వాటి గురించి రకరకాల ఆలోచనలు చెబుతూ ఉంటారు అదేదో కొద్దిగా వేరే వేరే ప్రవర్తన కలిగి ఉంటుందను లేదంటే మనిషి మీద దాడి చేస్తుందను చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు అంటే ఇప్పుడు అలాంటి ప్రాంతంలో గాడిదలు ఉండడానికి అవకాశము లేదు కనుక రెండవది నక్కలాంటి మనస్తత్వం కలిగినటువంటి జీవితాలు మన కుటుంబంలో లేదా మన వ్యక్తిగత జీవితంలో మరి మన ఆలోచనలో పిల్లలు గమనించండి ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం ఏమి లేదు కానీ అవి ఎలా ఉంటాయి అంటే క్రూర కఠినత్వం కలిగి ఉంటాయి అంటే చిన్న చిన్న విషయాలకి ఏం చేస్తే తగాదులు గుంట నక్కలు అంటాం కదా అంటే ఆయన చాలా కన్నీగా మాట్లాడుతున్నారండి చాలా అంటే ఒక వ్యక్తి గురించి వివరించేటువంటి విధానము మరి సమయం లేదు కనుక నేను ఈ విషయాన్ని మీకు వివరించలేకపోతూ ఉన్నా హేరోది యొక్క ప్రవర్తన ఆ నక్కతో పోల్చారు కనుక ఆయన యొక్క ప్రవర్తన చాలా కఠినంగా ఎలా ప్రవర్తించాడో ఎలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉన్నారో ఒక విషయాన్ని నేను మీకు పరిచయం చేసి ముందుకు వెళ్తాను జ్ఞానులు హేరోది దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు పదండి అయ్యా వెళదాం యేసుప్రభువు ఎక్కడ అంటే లోకరక్షకుడు ఎక్కడ జన్మించాడు అన్నాడా మీరు వెళ్ళి తెలుసుకుని ఆ అడ్రస్ పట్టుకుని నా దగ్గరికి వస్తే నేను చక్కగా ఒక పెద్ద కత్తి చేయించుకొని అంటే మనసులో ఉన్న విషయాన్ని బయటికి చెప్పలేదు అంటే ఆ నక్క యొక్క ఆలోచన ఎలాగుంటుందో ఏ రోజులో అలా ఉంటుంది ఇప్పుడు చాలా సందర్భాల్లో నక్కలు చేసేటువంటి ఆలోచన ఒక వ్యక్తిలో పోలుస్తుంది ఆ ప్రాంతము శైలీం అనగా నక్కలు సంచరించేటువంటి ప్రాంతము నక్కల లాంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు ఈ లోకంలో కూడా చాలామంది ఉన్నారు అనేక కుటుంబాలను పాడు చేసేవారు చేతనైతే ఒక కుటుంబాన్ని కట్టాలి భార్య భర్త ఇరువురి మధ్యలో సఖ్యత సరిగ్గా లేదనుకోండి సరిగ్గా లేకపోతే వాళ్ళు ఇరువురిని పిలిచి చక్కగా కసి ప్రార్థన చేద్దాం అమ్మా దేవుడు మనకిచ్చినటువంటి జీవితము ఇదొక్కటే మరలా ఇంకొక జీవితం మనకి లేదు నిజంగా దేవుడు నీకు ఎంత చక్కటి ఆశీర్వాదం అంటే ఇంత చక్కటి భర్తనిచ్చాడు ఇంత చక్కటి భార్యనిచ్చాడు కనుక ఏ విధమైన అంగవైకల్యం లేకుండా ఆశీర్వాదమునకు కాదుకలుగా ఇంత చక్కటి జంటగా మీరున్నారు కనుక ఎందుకు చిన్న చిన్న విభేదాలకు పాటు చేసుకుంటూ ఉన్నారు చక్కని సంసార జీవితాన్ని పాటు చేసుకుంటూ ఉన్నారు అని పిలిచి వారితో మాట్లాడి కాసేపు ప్రార్థన చేసిన తర్వాత వారిని ఆశీర్వదించి పంపిస్తే ఏమో దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో కార్యం చేస్తాడేమో అలా కాకుండా ఆవిడ అక్కడ కూర్చోబెట్టి ఇతన్ని ఇక్కడ కూర్చోబెట్టి రే ఎందుకు ఇంకా అలాంటి ఆవిడతో ఉండడం అవసరమా నువ్వేంటి నీ అందమేంటి నీ ఉద్యోగం ఏంటి నీ వ్యాపారం ఏంటి వద్దు అని ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చి చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి అలాంటి వాడితో నీకేంటమ్మా వదిలే అది మంచి వాడు కాదు అని ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇరువురు మధ్యలో విడదీసిన మనస్తత్వము ఒక గుంట నక్కకే అంటే అలాంటి మనస్తత్వము క్రైస్తవులుగా మన మధ్యలో ఉండకూడదు రెండో శైలి అనగా నక్కలు సంచరించేటువంటి ప్రాంతము అలాంటి మనస్తత్వం కలిగినటువంటి జీవితాలు ఒకవేళ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారి సేవకుడిగా యేసు నామములో అలాంటి మనస్తత్వం మన మధ్యలో ఉండకూడదుగా పిల్లలు జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవ తల్లి దేవుడు నమ్ముకున్నటువంటి కుటుంబము చక్కగా ప్రార్థన జీవితం కలిగినటువంటి కుటుంబము కుమారుడికి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు పిల్లలు లేకపోతే తన కొడుకు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అయ్యా ఎందుకు నీకు వేరే వివాహం చేస్తాను వద్దు అని చెబుతూ ఉంటే కొడుకు అన్నాడు అమ్మా బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఇలాంటి మాటలు మాట్లాడరు ఎందుకు తెలుసా మనం చదివేటువంటి వాక్యము ఏం తెలియజేస్తుంది అంటే దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తున్నాము కనుక మనము వేరొక మార్గం గుండా వెళితే దేవునికి అది ఆయాసకరము ఇప్పుడు నేను వేరే వివాహం చేసుకుంటాను గర్భఫలం వస్తుంది ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను లెక్కప్ప చెప్పుకోవాలి కదా మరి ఎన్ని సంవత్సరాలు చేసిన భక్తి ఏంటి పెళ్లి గట్ల మీద నేను చేసిన ప్రమాణములు ఏంటి మరణ పర్యంతరం నేను నీతోనే ఉంటానని వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానములన్నీ మట్టిలో కొట్టుకెళ్ళిపోయినట్టేనా అని అంటే ఏమో అవన్నీ నాకు తెలీదు నీకు వేరే పెళ్లి చేస్తానంటే లేదు నువ్వు ఎలాగైనా చావు నేను నా భార్య దేవుని సన్నిధిలో
దేవుడి సేవకుడిగా కొన్ని కొన్ని సందర్భాలలో నక్కలాంటి ఆలోచనలు, చింతలు మారు ఆలోచనలు మన మధ్యలో ఉండకూడదు. లోకంలో చాలా తలంపులు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుని ప్రజలే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పటికీ కొన్ని లోకానుసారమైనటువంటి తలంపులు కలిగి ఉంటారు. అందుకని అలాంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఒకటేమో విస్తారమైనటువంటి ప్రభువులు కలిగినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అంటే ఒకే ప్రభువు మీద ఆనుకున్నటువంటి ప్రజలు కాదు సైలిస ప్రాంతం అంటే. రెండవది అక్కడేమో శైలిం అనగా నక్కలో సంచరించేటువంటి ప్రాంతము. నక్క చెడగొట్టేది తప్ప ఒక కుటుంబాన్ని కట్టేది కాదు, ఒక కుటుంబాన్ని బాగు చేసేది కాదు. అంటే అలాంటి ఆలోచనలు కలిగినటువంటి ప్రజలు. మూడవది బెన్యమీను బెన్యమీను దేశములను సంచరించి చూడగా అవి బెన్యమీను గోత్రం గురించి నేను మొదట్లో వివరించాను. అది దేవుని సన్నిధి నుంచి వెలువేయబడినటువంటి గోత్రం కనుక ఆ ప్రాంతంలో కూడా దొరకలేదు అని అంటే బెన్యమీనులకు ఉన్నటువంటి తలాంతులు, దేవుడు వారికి ఇచ్చినటువంటి టాలెంట్స్ ఎంత గొప్పవి అని అంటే 12 గోత్రాల్లో ఒక గోత్రంగా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ గమనించినట్లయితే యోసేపు కుమారుల్లో మరి ఇక్కడ సారీ రాహేలు కుమారుల్లో యోసేపు బెన్యమీను ఇద్దరు కూడా మరి ఆ యొక్క వంశంలో ఉన్నవారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే లేదా బెన్యమీను అనగా దుఃఖపుత్రుడు. బెన్యమీను అనగా అర్థం ఏంటంటే దుఃఖము అంటే దుఃఖపుత్రుడు. ఆ తల్లి ప్రసవము జన్మించేటప్పుడు ప్రసవ దినాలు ఎదిగినప్పుడు డెలివరీ టైంలో ఇప్పుడు మామూలుగా పెయిన్స్ అంటే నొప్పులు రాకుండా ఏం చేస్తారంటే డెలివరీ టైంలో ఎపిడ్యూరల్ అనేటువంటి ఇంజెక్షన్, ఎపిడ్యూరల్ అనేటువంటి ఇంజెక్షన్ స్పెయిన్లో ఇస్తారు. ఎపిడ్యూరల్ అనేటువంటి ఇంజెక్షన్ స్పెయిన్లో ఇచ్చినప్పుడు ఆ డెలివరీ సమయంలో నొప్పులు పెద్దగా తెలివు. ఇదివరకటి కాలంలో అంటే మన పితరుల కాలంలో ఒక తల్లి ప్రసవించేటప్పుడు ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ఒక 2 వీధుల అవతల కనబడేదట. అరుపులు అంత వేదన పడి జన్మనిచ్చేవారంటే బిడ్డలకి అంత దుఃఖంతో అంటే ఆ నొప్పులు తట్టుకోలేక డెలివరీ సమయంలో అంత దుఃఖ ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఈ బెన్యమీనుకి జన్మనిచ్చేటప్పుడు తల్లి అంత బిగ్గరగా ఏడుస్తూ వేదన పడి దుఃఖంతో జన్మనిచ్చిన తర్వాత నాయన బెన్యోన్ అనేటువంటి చూడండి ఆ వాక్య భాగాన్ని రిఫరెన్స్ చదవండి ఒకసారి. ఆ వాక్య భాగం ఆదికాండం 35 అధ్యాయం 18 వచనం చదవండి. ఆదికాండము 35 అధ్యాయం 18 వచనం. ఆమె గుర్తు పొందిను ప్రాణం పోవుచుండగా బెన్యోన్ అనిను అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టిను. చాలండి, ఇక్కడ బెన్యూన్ అనగా దుఃఖపుత్రుడు. ఎందుకు నాయన ఇంత దుఃఖముతోనే నేను కన్నాడ్రా అని తన తల్లి చనిపోయే చివరి క్షణంలో బెన్యూన్ అంటే బెన్యామీనుకి బెన్యూన్ అనగా దుఃఖపుత్రుడు నీ వల్ల నా జీవితంలో ఎంతో దుఃఖాన్ని అనుభవించాను అని తల్లి పేరు పెడితే అప్పుడు తండ్రి వచ్చి అయ్యా ఎంత ఇలాంటి కుమారుడికి బెన్యూన్ అంటే చూసిన వారందరూ నవ్వుతారు అంటే వీడు వలన వారి తల్లి చనిపోయింది, వీడు వలనే తల్లిని అంటే తన భార్యను కోల్పోయింది అంటే కోల్పోయాడు అని అంటే ఆ దుఃఖపుత్రుడు అనే పేరు బాగోదు కనుక చూసే వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తారు కనుక బెన్యామీను అని మార్చారు. బెన్యామీను అనగా సంతోషమునకు కారణం. బెన్యామీను అనగా ఈరోజు మన కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖము అది ఏ దుఃఖమైనా కావచ్చు. నీ ద్వారా నీ తల్లి దుఃఖపడుతుందా లేదా నీ తండ్రి దుఃఖపడుతూ ఉన్నాడా? నువ్వెందుకు నా గర్భాన్ని జన్మించవురా? నేను ఎందుకు ఎంత వేదన పడుతుంది అంటే నేను ఎందుకు ఎంత వేదన చెందుతూ ఉన్నాను? నిన్ను నీకు జన్మనిచ్చిన తర్వాత నలుగురు నేను తల్లెత్తుకోలేకపోతూ ఉన్నాను, నీ వలన ఏ రోజైనా సంతోషం పొందుతానేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను అంటే బెన్యోన్ అనేటువంటి ప్రాంతము దుఃఖపు ప్రాంతము. ఆ ప్రాంతానికి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఏమి దొరకదు? సంతోషం ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే లోకంలో ఒక 2.5 గంటల సినిమా హాల్లోనో లేకపోతే ఇంకెక్కడో మ్యూజియంలోనో లోకంలో టూరిస్ట్ ప్రదేశాల్లోనో ఇంకెక్కడెక్కడో దొరకదు. కానీ మనకి దేవుని సన్నిధానంలో సంతోషము దొరుకుతుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో కాకుండా లోకంలో నువ్వు ఎక్కడ వెతికినా ఏం దొరకదు. దేవుని మందిరానికి రాలేదు చాలా మంది. దేవుని మందిరానికి రాకుండా లోకంలో ఆదివారం కదా అని చెప్పేసి రకరకాల కార్యక్రమాల్లో వెతుకుతారు. అక్కడ వెతికితే ఒక 2.5 గంటల తర్వాత ఆ సంతోషం పోతుంది. అదే దేవుని మందిరంలో అయితే లేఖన భాగం మనకు తెలుసు ఒక్క దినము గడిపితే 1000 సంవత్సరాల దాకా అదే సంతోషము అదే ఆశీర్వాదము దేవుడు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉంచుతాడు. పిల్లలు గమనించండి, అయితే ఈ 3 ప్రాంతాలు ఒకటి సాలిసా అనగా ముగ్గురు ప్రభువులను
ముగ్గురు ప్రభువులను ఆధారం చేసుకున్నటువంటి ప్రాంతంలో వెతికాడు, అక్కడ దొరకలేదు. ఆ తర్వాత శైలిం అనగా నక్కలు సంచరించినటువంటి ప్రాంతము, ప్రమాదకరమైన ప్రాంతము, అంటే చెడగొట్టేటువంటి ప్రాంతము, అక్కడికి వెళ్ళిన వెతికిన సమాధానం దొరకలేదు. మూడవది బెన్యూన్ అనగా దుఃఖపు ప్రాంతము, అక్కడికి వెళ్ళినా దొరకలేదు. చివరగా ఇంక వద్దు యా వెళ్ళిపోతావు, నా తండ్రి బెంగ పెట్టుకుంటాడు అని వెనక్కి వచ్చేసినప్పుడు అంటాడు, సూపు అనే ప్రాంతానికి వెళ్తుంది. ఆ ప్రాంతంలో ఎవరున్నారు? నేను శాంతుడు ఉన్నాను. ఆ ప్రాంతంలో ఆయా మనం అక్కడ వెళ్ళినప్పుడు దేవుడి ద్వారా సమాధానం వస్తుంది, దేవుడు సహాయం చేస్తాడు, ఆశీర్వదిస్తాడయా. ఈరోజు దేవుని మందిరంలో ఎంతమంది అయితే కూడుకున్నారో మీ అందరితో దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఏ దృక్పథంతో దేవుని సన్నిధికి వచ్చారో, ఏ ఆలోచనతో దేవుని సన్నిధికి వచ్చారో, ఏ మనస్తత్వంతో దేవుని సన్నిధికి వచ్చారో, అయితే సూపు అనే ప్రాంతానికి మీరు వచ్చారు కనుక ఆ మూడు ప్రాంతాలను విడిచి మీకు కావలసిన దాన్ని వెతుక్కోవడానికి దేవుని సన్నిధికి వచ్చావు. పోగొట్టుకుని చోట వెతుక్కోవడానికి వచ్చావు. పాపంలో పుట్టావు, పాపంలో పెరిగావు, పాపంలోనే జీవిస్తూ ఉన్నావు, అయితే పడిపోయిన చోటే వెతుక్కుంటూ ఉన్నావు. నీకు సంతోషాన్ని కలిగించేది దేవుని మందిరం కనుక ఈ సూపు ప్రాంతంలో. సౌలు ఆ పనివాడు దేవుని దాసుల దగ్గరికి ఇలా వెళుతూ ఉన్నారు. సమీర దగ్గరికి వెళుతూ ఉండగానే ఆయన ఏమన్నాడు? 20 వచనం చదువుకున్నాం కదా, అయ్యా నీ ఆశించినది ఏమైంది? జరిగింది, వెళ్ళు అన్నాడు. అందుకని దేవుని సేవకుడిగా నేను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను, మీరు ఏ దృక్పథంతో దేవుని మందిరానికి వచ్చారో, ఏ మనస్తత్వంతో, ఏది ఉద్దేశించి, ఏది ఆశించి దేవుని మందిరానికి వచ్చారో, అది యేసు నామములో దేవుడు మీ జీవితంలో నెరవేర్చారు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడి మీ గొప్ప దేవుడు ప్రభువా, దేవాయదుగు తండ్రి, మాకున్నటువంటి స్థాయిని బట్టి మమ్మల్ని దీవించే దేవుడు కాదు, మాకున్నటువంటి కుటుంబాన్ని బట్టి, మాకున్న ఆశీర్వాదమును బట్టి, మాకున్నటువంటి నాయన అయా బంధువర్గాన్ని బట్టి, మాకున్నటువంటి ధనమును బట్టి కాదు కనుక దేవాయదుగు తండ్రి, మేము ఎక్కడ పోగొట్టుకున్నాము, ఏ సమయంలో ఏ సందర్భంలో పడిపోయామో, ఎక్కడ దిగజారిపోయామో అక్కడ వెతుక్కున్నాము నాయన. మీ మందిరములకు వచ్చామయ్యా, అయా మీ మందిరములకు వచ్చి ఏ ఒక్కరు వట్టి హస్తాలు తిరిగి వెళ్ళకూడదు దేవా. మా జీవితంలో ఎవరు ప్రభువులుగా ఉన్నారో ఇంతవరకు నేను మాకు తెలియదు కదా ప్రభు, ఇప్పుడు మాత్రం మీరే మా ప్రభు దేవా. ఇంతవరకు మేము ఎవరిని చెడగొట్టేవారుగా ఉన్నామో, అయ్యా ఎవరు మమ్మల్ని చెడగొట్టేవారుగా ఉన్నారో మాకు తెలియదు కదా ప్రభు. అయ్యా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు దేవాయదుగు తండ్రి, దుఃఖము మా జీవితంలో మా ద్వారా ఇతరులకు దుఃఖం కలిగిస్తున్నట్లయితే ఈరోజు మేము మార్పు చెందినట్లు సహాయం ఇచ్చండి. మా ద్వారా మా తల్లిదండ్రులు, మా జీవిత భాగస్వాములు అయ్యా దుఃఖపడుతున్నట్లయితే ఈరోజు నుంచి దుఃఖానికి కారుకులుగా మేము ఉండకూడదు ప్రభు. దేవాయదుగు తండ్రి, సూపు అనగా దేవుని మందిరము కనుక, దేవుని సంతోషము కనుక, అయా సమాధానం దొరికేటువంటి ప్రదేశము మీ సన్నిధిలో ఉన్నాము. మా జీవితంలో సమాధానం అనుగ్రహించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ కృపలో వర్ధిల్లింపచేయండి, మీ వాక్యం మా బ్రతుకులో వర్ధిల్లింపచేయండి. ఏసీ నామంలో ప్రార్థించండి, పెట్టుకుంటున్నాము కొంచెం.